అదనపు ఉత్పత్తి ఉపాధి కల్పన లక్ష్యంగా మరో 3 బొగ్గు గనులు ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది. కొత్తగూడెం ఏరియాలో 2, ఇల్లందు ప్రాంతంలో మరో గనిని అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. వచ్చే 2 ఏళ్లలో గనుల్లో బొగ్గు తవ్వకాలు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని కిష్టారం, టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద ఉపరితల గనులు, కొత్తగూడెం ప్రాంతంలోని రాంపురంలో భూగర్భ గనిని కొత్తగా ప్రారంభించనున్నారు. కిష్టారం ఉపరితల గనిలో బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. రాంపురం గనికి 431.92 కోట్ల రూపాయలు, కోయగూడెం గనికి 426.79 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కిష్టారం ఉపరితల గనిలో 21.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు లెక్క తేల్చారు. ప్రారంభించిన తర్వాత 12 ఏళ్ల వరకు బొగ్గు వెలికి తీయవచ్చని అంచనా వేశారు. కోయగూడెం ఉపరితల గనిలో 136.8 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ గనిలో 38 సంవత్సరాల పాటు బొగ్గును తవ్వుకోవచ్చని తేల్చారు. రాంపురం భూగర్భ గనిలో 43.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ గనిలో 31 సంవత్సరాల పాటు బొగ్గు తవ్వకాలు చేపట్టవచ్చని అంచనా వేశారు. కొత్త గనుల ప్రారంభంతో ఈ ప్రాంతంలో 1000 నుంచి 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము 2 బొగ్గులను మనకి అపాయింట్ శాంక్షన్ చేయడం వల్ల సుమారుగా 1000-2000 మంది విద్యార్థులకి, యువకులకి ఉపాధి జరుగుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. సుమారుగా 50-60 సంవత్సరాల వరకు ఈ జనరేషన్ కాకుండా సుమారు 3-4 జనరేషన్ల వరకు కూడా ఉపాధిని కల్పిస్తుంది. సాధ్యమైనంత త్వరగా కొత్త గనులు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.